गणपतिगु हवामहे कविकश्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्प आन शृण्वन्हुतिभिशी श्री श्रीम्हागणाधिपत नमो नमोदेवी सरस्वतीवाजेभिर्वाजनी श्री श्रीमहासस्वत नमो नम आदि सोमाय मंगलाय बुधा चुशुक्रशनेभ्य राहवे केतवे नम ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు మార్చి పద్దెనిమిది శనివారం ఈరోజున పంచాంగ వివరాలు చూద్దాం స్వస్తి స్త్రీ చంద్రమాన శ్రీ శుభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం మరి కృష్ణపక్షం ఏకాదశి ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంది నక్షత్రం రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంది ఈరోజు వర్జం రాత్రి రెండు గంటల పదహారు నిమిషాల నుంచి మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంది తర్వాత అమృత ఘడియలు పగలు పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉన్నాయి సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ వాళ్ళకి ఉదయం పది గంటలకు సమయం అనుకూలంగా ఉంది అలాగే మరి ఉదయం దుర్ముహూర్తం ఆరు గంటల పది నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంది ఈ రోజున రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి సమయం అనుకూలంగా ఉంది అదే రీతిగా విజయవాడకు సూర్యోదయం ఆరు గంటల పది నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఆరు నిమిషాల వరకు ఇక్కడ మనం కొన్ని ముఖ్యమైన అంశాలని ప్రస్తావన చేసుకుంటూ వెళ్ళాలి ఇందులో భాగంగా మొట్టమొదటి అందరూ కూడా ఒక్కసారి భగవన్ నామం చేస్తే మళ్ళీ మిగతా అన్ని విషయాలను కూడా ప్రస్తావన చేసుకుని ముందుకు వెళ్ళచ్చు ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ ఈరోజున గ్రహచారం మరి మేషంలో రాహు రవి గురు బుధ శుక్ర చాతుర్గ్రహ కూటమి మీనంలో కుజుడు మిథునంలో కేతువు తులలో మరి శని కుంభంలో అదే రీతిగా మకరంలో చంద్రుడు ఉన్నారు ఇది నాటి గ్రహచారం మేషరాశి రోజున మేషరాశి వాళ్ళ యొక్క జీవన శైలి చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంది వీళ్ళు ఈ రోజున చిన్న చిన్న చికాకులు రెగ్యులర్గా వస్తాయి మరి స్థానంలో నాలుగు గ్రహాలు ఉన్నాయి కదండి చిన్న చిన్న చికాకులు తప్పనిసరిగా వస్తూ ఉంటాయి వాటిని తెలివిగా దాటుకుంటూ ముందుకు వెళ్తారు ప్రతి పనిని కూడా స్వయంగా చేసుకుంటే కొన్ని సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి ఆర్థిక కార్యకలాపాలు బాగుంటాయి ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి విదేశీని వాతరణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అలాగే అభివృద్ధి పదంలో ముందు వెళ్తారు అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ అన్ని విధాలా కూడా లాభదాయకంగా జీవితాన్ని గడిపితే ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది మంచి జీవితం మంచి ఫలితాలతో ఉత్తమమైనటువంటి జీవితాన్ని గడపడానికి మీరు తీసుకునే జాగ్రత్తలే మీకు శ్రీరామలక్ష అవకాశం ఉంది ఏమాత్రం మాత్రం మరపాటుగా ఉన్నా ఇబ్బందికరమైనటువంటి ఘటనలు వచ్చే అవకాశం ఉంది గమనించుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాం వృషభ రాశి లాభంలో నాలుగు గ్రహాలు చాలా విశేషంగా ఉంటుంది ఇక్కడ మీరు త్వర త్వరగా ఏదైనా సమస్యలను పరిష్కరించుకోవాలి అనుకుంటే కనుక దాని మీద కృషి చేయాల్సిన అవసరం ఉంది ఉద్యోగ విషయంగా వ్యాపార విషయంగా కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి ఆర్థిక లావాదేవీలు కుటుంబ విషయాలు నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మిత భాషణ ఓర్పు నేర్పు చాలా అవసరం అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయడానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మీరు ప్రత్యేకమైన జాతర పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి చూపిస్తున్నాం మిథున రాశి వాళ్ళకి కుజుడు యొక్క సంచారం ఒకటి అనుకూలం తక్కువగా ఉంది అయితే మీరు ఇక్కడ కనుక జాతర పాటిస్తూ ముందుకు వెళితే చాలా మటుకు మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అవి ఇబ్బందికరంగా మారే అవకాశం వస్తుంది కాబట్టి చాలా ప్రశాంత జీవితం గడపడానికి వీలుగా ప్రశాంతంగా కాలక్షేపం చేయడానికి వీలుగా మీరు ముందుకు వెళ్ళాలి అలాగే అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తే విజయాలు సాధించుకునే అవకాశం వస్తుంది అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మీకు మీరు తీసుకున్న జాగ్రత్తలను బట్టి మీకు లాభాలు వచ్చే అవకాశం వస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు బాగుంటాయి ఫైనాన్స్ వ్యాపారులకు షేర్ వ్యాపారులకు అలాగే విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మంచి మంచి సలహాలు సూచనలు బాగా నడిచే అవకాశం వస్తుంది మరి తదుపరి సింహరాశి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి కానీ ఏదో తెలియని ఒత్తిడి మానసికమైన చికాకు వెంబడించే అవకాశం వస్తుంది అందరూ ఏదో రకంగా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే అవకాశం వస్తూ ఉంటుంది ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగజేసుకోవద్దు మీ పనులు మీరు స్వయంగా ముందుకు వెళ్ళండి ఫైనాన్స్ వ్యాపారులు రుణాలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో చాలా జాగ్రత్తలు పడించాలి ఆర్థిక లావాదేవీలు సరిగ్గా అని చెప్పి సూచిస్తున్నాం కుటుంబ విషయాలు నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ఆర్థిక విషయాలు ఆరోగ్య విషయాలని కూడా మీరు ప్రత్యేకమైన జాతలతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి మిత భాషణ ఓర్పు చాలా అవసరం అండి అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయడానికి మీరు ప్రత్యేకమైన కృషి చేయవలసిన అవసరాలు చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి తదుపరి కన్యారాశి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి అవమానకరమైన ఘటనలు కొన్ని ఎదురవుతూ ఉంటాయి అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ ముందుకు వెళ్ళాలి కుటుంబ విషయాల్లో ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అన్ని విషయాల్లోనూ కూడా మీకు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తూ ఉంటాయి ప్రతి విషయంలోనూ ప్రతి కార్యక్రమంలోనూ కూడా మీరు తీసుకునే జాగ్రత్తలను బట్టి మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది తులారాశి చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ విషయాల్లో సమస్యల్ని పెరగనేయకుండా చూసుకోవాలి ఆర్థిక లావాదేవీల్లో సమస్యలను పెరగనేయకుండా చూసుకోవాలి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచార రీత్యా మీరు ఇతరులతో ఎక్కువగా సంభాషణలు జరపడం కానీ వృధా కాలక్షేపాలు చేయడం కానీ వృధా ప్రయాణాలు చేయడం కానీ తగ్గించుకోవాలి అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయడానికి ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు చేసుకోవాలి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో మీరు చాలా చక్కనైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ముందుకెళ్ళాలి అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయండి తద్వారా మీకు చాలా సమస్యలు తీరే అవకాశం వస్తుంది లేని ఇడలో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదురయ్యే అవకాశం వస్తుంది వృష్టికి రాశి కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి ఆర్థిక విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి ఆరోగ్య విషయంలో సత్ఫలితాలు ఉంటాయి ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు పడతారు ప్రతి అంశాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తారు ఏ పని ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనేటువంటి విషయంలో ఒక చక్కనైనటువంటి క్లారిటీ కలిగి ఉంటారు అన్ని విషయాలని కూడా చాలా చక్కగా నడపకుండా ముందుకు వెళ్తారు ఆర్థిక ఆరోగ్య విషయాలు ఉద్యోగ వ్యాపార విషయాలు విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చాలా చక్కగా నడపకుండా ముందుకు వెళ్తారు అన్ని విషయాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం బాగా కనబడుతూ ఉంది తదుపరి ధనురాశి కుటుంబ విషయాల్లో ఉద్యోగ విషయాల్లో చాలా జాగ్రత్త పాటించాలి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి విదేశీ నివాత ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చాలా బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతారు నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్తగా కనబరుస్తూ ఉంటారు మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి ఎవరి వ్యవహారాల్లోనూ కూడా ఎక్కువగా కలగజేసుకోవద్దని చెప్పి ప్రత్యేక సూచిస్తున్నాం మీ పనులు మీరు చూసుకుని స్వయంగా చూసుకుంటే ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయడానికి ప్రత్యేకమైన ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం మకర రాశి ఈరోజున మకర రాశి వాళ్ళు తొందరపాటుగా ఆగ్రహ ఉన్న ఉయ్యే అవకాశం వస్తుంది కుటుంబ విషయాల్లో చిన్న చిన్న చికాకులు ఉంటాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న చికాకులు ఉంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా కొంచెం చిన్న చిన్న చికాకులను పొందే అవకాశం వస్తుంది అయితే మీరు తగు జాగ్రత్తలతో వ్యవహరించి వాటినన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి వీలైనంత వరకు మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ సుఖశాంతులతో కాలక్షపం చేయడానికి ప్రత్యేకంగా ప్రయత్నాలు చేసుకోవాలని చెప్పేసి సూచిస్తూ కుంభరాశి అన్ని పనులు కూడా కొంచెం చికాకును సృష్టిస్తూ ఉంటాయి దైనంద్ర కార్యక్రమాల్లో ఒత్తిడి ఉంటుంది కుటుంబ విషయాలు ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మరి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మరి ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరి వ్యవహారాల్లోనూ కూడా మరి కొంచెం ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం మిత భాషణ ఓర్పు నేర్పు చాలా అవసరంగా గోచరిస్తూ ఉంది మీనరాశి మీనరాశి వాళ్ళకి ప్రత్యేకంగా జాగ్రత్తగా మీరు సుఖంగా శాంతంగా ఉండడానికి వీలుగా ప్రత్యేకంగా ప్రయత్నాలు చేసుకోవాలి లగ్నంలో చాతుర్గ్రహ కూటమి ఈ కారణం చేత మీరు ప్రత్యేకం జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఆర్థిక ఆరోగ్య విషయాలు ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నీ కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మీరు ప్రత్యేక నుండి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయన మార్గేణ మహేన్మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖనో భవంతు ఓం దశ o